హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేడీ ఫ్యాక్టర్. ఎలా ఉన్నారు మీరు అందరూ? చూస్తున్నారు కదా నేను ఎక్కడున్నా అని అనుకుంటున్నారా? గెస్ట్ చేయండి నేను ఎక్కడున్నాను. సో ఎప్పటి నుంచో మీరు వ్లాగ్ చేయాలి అని అడుగుతున్నారని, దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ ఐ ఫౌండ్ టు మేక్ ఎ వ్లాగ్. సో ఇప్పుడే ఎయిర్పోర్ట్కి చెక్ ఇన్ అయ్యాను, మన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి. సో నేను ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నాను, ఏవైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం నన్ను దయచేసి క్షమించండి. సో మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది మాత్రం సస్పెన్సే చెప్తాము. అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్లో సిచ్యువేషన్ వచ్చేసి అక్కడక్కడ శానిటైజర్ పాట్స్ ఉన్నాయి, కానీ మన ఓన్ శానిటైజర్ తెచ్చుకోవడం మాత్రం బెటర్. ఇంకొక పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే మనం ఇంట్లోనే వెబ్ చెక్ఇన్ చేసుకొని రావాలి. అలా అయితే తొందరగా చెక్ఇన్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడే వచ్చి వెబ్ చెక్ఇన్ చేసుకుంటే మాత్రం 100 రూపీస్ ఎక్స్ట్రా అంట. సో మేము వెబ్ చెక్ఇన్ చేసుకొని వచ్చాం కాబట్టి తొందరగా 10 మినిట్స్లో వచ్చేసినాము. ఇంకా మా ఫ్లైట్ 5:30 కాబట్టి ఇంకా చాలా టైం ఉంది. సో ఐ వాంటెడ్ టు అప్డేట్ యూ, లెట్స్ సీ డే నాకు మొత్తం ఎలా ఉంటుందో, ఏం చేయబోతున్నాను, ఎక్కడ తిరగబోతున్నాను, ఇవన్నీ అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను. స్టే ట్యూన్డ్. చెక్ఇన్ అయిన తర్వాత సగం షాపింగ్ ఇక్కడే చేసుకోవచ్చు. సో మీకు షాప్స్ ఏమేమి ఉన్నాయో చూపిస్తున్నాను చెక్ఇన్ తర్వాత ఎయిర్పోర్ట్ లోపల. నేను గేట్ నెంబర్ 22 నుంచి చూపిస్తున్నాను. ఫారెస్ట్ ఎసెన్షియల్స్, దద్దు స్వీట్ షాప్ ఉంది, బాంబే స్టోర్, యూసీబీ. ఇందులో పిల్లల బట్టలు చాలా బాగుంటాయి. డబ్ల్యూ స్టోర్, ద గ్యాజెట్ స్టూడియో, ది బాడీ షాప్. నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా ఈ షాప్ ఎప్పుడు ఓపెన్ చేస్తాడని. ఇప్పుడే ఓపెన్ చేసినట్టున్నాడు. క్రోమా టిఫిన్కి లైన్ అప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా 5 కూడా అవ్వలేదు. ఏది ఉందా లేకుండా కేఎఫ్సీ మాత్రం ఉండాలి. తంత్ర ఏదో బుక్ స్టోర్ ఉంది, డైరీస్ టైప్ బుక్స్ ఉన్నాయి. ఇండియన్ పారడైస్ టిఫిన్ సెంటర్, మిల్క్ షేక్స్ ఉన్నాయి, స్నాక్స్, లంచ్, డిన్నర్, థాలీస్, మోచీ, ఫుట్ వేర్. స్పా కూడా ఉంది, చాలా టైం ఉంటే స్పాలో వెళ్ళవచ్చు. మనకు కావలసిన వాళ్ళకి గిఫ్టింగ్ ఇవ్వడానికి మనం టూ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఏం ఫోన్ లేకపోయినా ఇక్కడ నుంచి కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. బ్యాగ్స్, పోర్చే డిజైన్, హెల్వెటికా వాచెస్ ఉన్నాయి. హెల్వెటికా అంట, డా మిలానో బ్యాగ్స్, చుంబక్ బ్యాగ్స్, ఇవంటే యూత్కి మనకి చాలా ఫ్యాన్సీ కదా. సురక్షితంగా పారవేయడానికి దయచేసి ఎల్లో కలర్స్. ఇంకా ఈ స్టోర్ ఓపెన్ అవ్వలేదు. లాకోస్టే, మాంట్ బ్లాంక్, విలియం పెన్, బీబా, టాయ్ స్పోర్ట్, హైడ్, అట్లియర్, కృష్ణా పర్ల్స్ అండ్ జ్యువెల్స్, ఫ్యాబ్ ఇండియా, చాలామందికి చెక్కిన తర్వాత షాపింగ్ చేసుకోవడానికి తెలియదు. సో అందుకే ఐడియా ఉంటుంది ఏమేమి షాప్స్ ఉన్నాయి,
కొంచెం లగేజ్ తక్కువ పెట్టుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. చెక్ఇన్ బ్యాగ్లో వేసేసుకోవచ్చు కదా, ఇక్కడ షాపింగ్ చేసి ఎసెన్షియల్స్ కొన్ని ఉంటాయి కదా. ఆల్మిన్ హౌస్. నెక్స్ట్ మై ఫేవరెట్ అండ్ ఫేవరెట్ అండ్ ఫేవరెట్ షాప్ స్టాప్. ఈ మధ్య షాప్ స్టాప్కి వెళ్ళడం తగ్గించేసాను, సెంట్రల్కి అంతా వెళ్ళిపోతున్నాను. కానీ షాప్ స్టాప్ ఈస్ ద బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఇట్ సైడ్ ఏమో జెంట్స్ ఉంది, ఇట్ సైడ్ ఏమో అదర్ సైడ్ ఏమో షాప్ స్టాప్ ఉంది. షేస్, ఉమెన్ జ్యువెలరీ ఉంది అంతా. కట్లరీ కూడా ఉంది. కప్స్ అంటారు కదా అవి, కప్స్. స్కోడా కార్. ఇక్కడికి వచ్చి ఎవరైనా కార్ షాపింగ్ చేస్తారా అని డౌట్ అయితే వస్తుంది నాకు. ఈ సంగతి నాకు తెలియదు. ఆర్సీరియా. మళ్ళీ ఇంకొక షాప్ స్టాపా ఇక్కడ. రాగానే షేడ్స్ చూసినాము, స్టోర్ ఇంకా ఓపెన్ చేయలేదు. షేడ్స్ తెచ్చుకోవడం మేము మర్చిపోయినాం యాక్చువల్లీ. సో అంతే, చెక్ఇన్ అయిన తర్వాత ఇదన్నమాట షాపింగ్. ఇక్కడ అన్ని ఆర్లిక షాప్ స్టాప్లో అన్ని కాస్మెటిక్స్ ఉన్నాయి, పర్ఫ్యూమ్స్, కాస్మెటిక్స్, క్లినిక్, ఎస్టే లాడర్, డియార్. ఇంకేస్ మీరు ఏమైనా కాస్మెటిక్స్ మర్చిపోయినా ఇక్కడ గ్రాబ్ చేసేసుకోవచ్చు. ఓకే, మరి మళ్ళీ నెక్స్ట్ చెక్ఇన్ అయిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం. సో ఫైనలీ చెక్ఇన్ అయిపోయాము, ఫ్లైట్ ఎక్కాము. సో మంచి ఛాన్స్ దొరికింది నాకు. ముందట ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. ఓకే, ఇది షూట్ చేద్దామని మీకు చూపిస్తున్నాను. ఇంత దగ్గర నుంచి ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంటే చూడడం బెటర్, చాలా బాగుంటుంది కదా. ఎయిర్పోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఫ్యాన్సీ. నేను సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కాబట్టి ఎయిర్పోర్ట్ ఇంజనీరింగ్ అని మాకు సపరేట్ సబ్జెక్ట్ ఉండేది. చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయిన సబ్జెక్ట్ అన్నమాట. ప్రతి ఒక్కదానికి స్పెసిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ రన్వే కానీ ఎయిర్పోర్ట్కి సపరేట్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ అయిన సబ్జెక్ట్. ఎయిర్పోర్ట్ అనేది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పేస్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఫ్లైట్ టేక్ ఆఫ్ కానీ ల్యాండింగ్ కానీ ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కినా మాత్రం ప్రతి ఒక్కసారి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్సే. అయితే ఫ్లైట్ ఎక్కిన తర్వాత మీరు బిగినర్స్ అయితే ఫస్ట్ టైం సెకండ్ టైం అయి ఉంటే మాత్రం చాలామందికి ఇబ్బంది ఉంటుంది. ఫ్లైట్ ఒక్కసారి టేక్ ఆఫ్ అయిన తర్వాత సర్టెన్ హైట్ రీచ్ అయిన తర్వాత ఆల్టిట్యూడ్ చేంజెస్ వల్ల మీకు చెవి నొప్పి కానీ ముక్కు పట్టేయడం కానీ ఇలాంటివి అవుతాయి. అలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే ముక్కు మనము పట్టుకోవాలి, ఫింగర్స్తో పట్టుకొని క్లోజ్ చేయాలి. టైట్గా ఫింగర్స్తో క్లోజ్ చేసేసి మింగుతూ ఉండాలన్నమాట, ఉమ్ము మింగుతూ ఉండాలి. ఇలా చేస్తే మీ ఇయర్స్ క్లోజ్ అయిపోవడము, ఓపెన్ అయిపోవడము ఇలాంటి ఇబ్బంది ఉండకుండా చాలా ఫ్రీగా ఉంటుంది. నాకైతే ఫస్ట్ టైం ఆర్ సెకండ్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బ్యాడ్గా ఉండే. రిటర్న్ మన ప్లేస్కి వచ్చేసిన తర్వాత కూడా నాకు 1 వీక్ వరకు ఇయర్ పెయిన్ అనేది ఉండే అన్నమాట. సో ఇట్లాంటి వాళ్ళు సెన్సిటివ్గా ఉన్న వాళ్ళు మాత్రం ఇలా ముక్కుని చేతితో క్లోజ్ చేసుకొని అప్పుడప్పుడు గట్టిగా ఉమ్ము మింగుతూ ఉండాలి. ముక్కు క్లోజ్ చేసి గట్టిగా బ్లో అవుట్ చేస్తూ ఉండాలి గాలి చెవుల ద్వారా. అలా చేస్తే మనకు చెవులు పట్టేసేయడం కానీ ముక్కులో కూడా ఏమైనా పట్టేసేయడం కానీ ఇలాంటివి తగ్గిపోతాయి. మీకు ఈ టిప్ ఎక్కడ దొరకదు, ట్రై చేసి చూడండి.
సో సక్సెస్ఫుల్గా టేక్ ఆఫ్ అయినానని చెప్తున్నాను ఇక్కడ. ఫైనలీ ఇట్ వాజ్ 40 మినిట్స్ ఫ్లైట్ అనుకుంటా. ఫైనలీ గోవా రీచ్ అవ్వబోయే ముందు మళ్ళీ చూపిస్తున్నాను, చూడండి. అన్నీ ఇక్కడ నుంచే, టాప్ వ్యూ నుంచే అన్ని బీచెస్ అవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. కంపేర్ టు మన శంషాబాద్ ఎయిర్పోర్ట్, మనం గోవా ఎయిర్పోర్ట్ని ఎక్స్పెక్ట్ కూడా చేయలేము అలాగా. కాబట్టి హై ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు. గోవా ఎయిర్పోర్ట్ అంత అంత ఏమీ నాకు నచ్చలేదు. అన్ని ఫెసిలిటీస్ కానీ ఏమీ లేవు గోవా ఎయిర్పోర్ట్లో. ఫైనలీ వీ హ్యావ్ ల్యాండెడ్ ఎట్ ఆల్మోస్ట్ 8 o'clock. చూస్తున్నారు కదా, ఇదే గోవా ఎయిర్పోర్ట్. మనం ఫ్లైట్ దిగి మళ్ళీ యూజువల్గా మన బ్యాగేజ్ కలెక్ట్ చేసుకుని అంతా చేసేవరకు ఒక 1 hour ఈజీగా పడుతుంది. ఈజీగా టైం వేస్ట్ అవుతుంది ఎలాగో. సో మనం ఫ్లైట్ దిగగానే రూమ్ చెక్ఇన్ చేసేసాము, అదొక డిఫరెంట్ స్టోరీ అనుకోండి. తర్వాత టైం దొరికిందని దగ్గరలో ఉన్న అగౌడా ఫోర్ట్కి వెళ్ళామన్నమాట. గౌడా ఫోర్ట్ ప్రతి ఒక్క దగ్గర ఇలా షాపింగ్ ఉన్నాయి. అమ్మో ఇక్కడ ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయని అప్పుడే అర్థమైంది. వెంటనే అక్కడ క్యాప్స్ తీసుకున్నాము, ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాము. ఇది టికెట్ కౌంటర్, ఆన్లైన్ పేమెంట్ కూడా ఉంది టికెట్స్కి. అయితే ఈ అగౌడా ఫోర్ట్కి చాలా హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఇది పోర్చుగీస్ వాళ్ళు కట్టిన ఫోర్ట్ అన్నమాట. ఇది వాళ్ళకి వార్ టైంలో డచ్కి ఎగెయిన్స్ట్గా కాపాడుకోవడానికి వార్ టైంలో ఇక్కడ లైట్ హౌస్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ వాళ్ళ వెపన్స్, గన్ పౌడర్, వాటర్ స్టోరేజ్కి బాస్టియన్స్ ఇలాంటివన్నీ, కెనన్స్ ఇలాంటివన్నీ స్టోర్ చేసుకోవడానికి ఇది ఈ ఫోర్ట్ని యూజ్ చేసేవాళ్ళు అన్నమాట. ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది రిఫరెన్స్ పాయింట్ లాగా యూజ్ చేసేవాళ్ళు అన్నమాట. యూరోప్ నుంచి వచ్చేటప్పుడు దీన్నే రిఫరెన్స్ పాయింట్ లాగా యూజ్ చేసేవాళ్ళు. ఇది కరెక్ట్గా మండోవి రివర్ దగ్గర, మౌత్ ఆఫ్ మండోవి రివర్ దగ్గర కట్టారన్నమాట. 1612 ఇది కట్టారు. పోర్చుగీస్లో అగౌడా అంటే వాటరీ, అంటే ఫ్రెష్ వాటర్ ఇక్కడ చాలా స్టోర్ చేసుకో కెపాసిటీ ఉందన్నమాట. 2,376 gallons ఆఫ్ వాటర్ని ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి అక్కడ నుంచి పోర్చుగీస్ నుంచి కానీ యూరోప్ నుంచి కానీ వచ్చే క్రూజెస్ కానీ షిప్స్ కానీ ఒకవేళ వాళ్ళ దగ్గర వాటర్ అయిపోతే ఇక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ యూజ్ చేసుకునేవాళ్ళు అన్నమాట. ఇది 2 segments, అగౌడా ఫోర్ట్ అనేది 2 sections ఉన్నాయి, అప్పర్ పార్ట్ అండ్ లోయర్ పార్ట్ అనమాట. 2 chambers లాగా ఉన్నాయి. పైన పార్ట్ ఏమో మొత్తం వాటర్ స్టోరేజ్కి, లైట్ హౌస్ లాగా వీటిలాగా యూజ్ చేసేవాళ్ళు. అయితే అప్పర్ పార్ట్ మాత్రం ఫోర్ట్ లాగా లేకపోతే వాటర్ స్టేషన్ లాగా యూజ్ చేసేవాళ్ళు. ఇంకా లోయర్ పార్ట్ ఏమో పోర్చుగీస్ షిప్స్ని పెట్టడానికి బర్త్ లాగా ఉంచేవాళ్ళు అన్నమాట. ఇక్కడ ఈ లైట్ హౌస్లో ఇనీషియల్ స్టేజ్లో లైట్ ఎవ్రీ 7 minutes ఒకసారి వచ్చేది. ఆ టైంలో ఇది చాలా పెద్ద ఫోర్ట్. ఇంకా చాలా వాటికి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట ఈ ఫోర్ట్కి. సో కంప్లీట్గా చూసుకోవాలంటే ఇది ఒక వాటర్ స్టోరేజ్ కోసం మెయిన్గా యూజ్ చేశారు. ఇంకా వార్ టైంలో కూడా కెనన్స్ని స్టోర్ చేయడానికి, గన్ పౌడర్ని స్టోర్ చేయడానికి అండ్ ఇంపార్టెంట్లీ రిఫరెన్స్ పాయింట్ లాగా కూడా యూజ్ చేశారు.
మధ్యలో ఇంకా టైం ఉండే, మాకు చాలా టైం దొరికింది చెక్ఇన్ టైంకి, ఇంకా చెక్ఇన్ కి ఇంకా టైం ఉందని ఇక్కడ డాల్ఫిన్ వ్యూకి వెళ్ళామన్నమాట. సెన్క్విన్ బీచ్ దగ్గర ఈ బోట్ రైడ్ ద్వారా మనం డాల్ఫిన్ వ్యూ చూడొచ్చు. అంటే ఏం లేదు, మిడిల్ ఆఫ్ ద బీచ్కి తీసుకెళ్తారు వీళ్ళు బోట్ మీద. ఇంకొకటి ఇక్కడ మీరు గమనిస్తే ఒక లైఫ్ జాకెట్ లేదు, ఏమీ లేదు, టికెట్ మాత్రం 300 అనుకుంటా. కానీ చాలా టైం తీసుకెళ్లారు, నియర్లీ 1 to 1.5 hours తీసుకెళ్లారు. అది కూడా మిడ్ ఆఫ్టర్నూన్ మేము వెళ్ళాము బీచ్లోకి. ఎంత హారబుల్ సన్, ఫస్ట్ డే కదా, దట్ వాజ్ ఎ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అండ్ దట్ టూ మాకు అక్కడ డాల్ఫిన్సే కనిపించలేదు. డాల్ఫిన్స్ కోసం వెతికి వెతికి లాస్ట్కి రిటర్న్ వచ్చాం, కానీ అక్కడ డాల్ఫిన్స్ ఏం కనిపించలేదు. మేబీ అలా మీకు కనిపించవచ్చు, కానీ మేము వెళ్ళిన టైం కరెక్ట్గా కాదు. సో బీచ్ వ్యూ అది అయిపోయిన తర్వాత, డాల్ఫిన్ సైట్ అవ్వలేకున్నా అది అయిపోయిన తర్వాత చపోరా ఫోర్ట్కి వెళ్ళాము. ఇది చాలా దూరమే కండోలిం బీచ్ నుంచి. ఇక్కడ ఎక్కువ విజిటర్స్ కూడా లేరు. ఎందుకు లేరు, ఎవరు ఎందుకు సజెస్ట్ చేయలేదు చపోరా ఫోర్ట్ని అనుకున్నాను. అయితే మీదికి వెళ్ళిన తర్వాత తెలిసిందనమాట సీక్రెట్ ఏంటో. మీకు చూపిస్తాను కదా మీదేముంటుందో. సో మీదికి ఎక్కే ముందు ఇదంతా షాపింగ్ ఉంది. ప్రతి ఒక్క దగ్గర మీకు షాపింగ్ చేయడానికి చాలా ఉన్నాయి. ఇక్కడ షాపింగ్ మాత్రం బాగుంటాయి చపోరా ఫోర్ దగ్గర. స్టెప్స్ చూసారా, ఇక్కడ అన్ని ఇలాంటి బ్రిక్సే యూజ్ చేస్తారు, స్టోన్ బ్రిక్స్. ఈవెన్ ఇల్లు కన్స్ట్రక్షన్స్కి కూడా ఇలాంటి బ్రిక్సే యూజ్ చేస్తారు. అయితే అక్కడ లోకల్ వాళ్ళు ఉన్నారు కదా, షాప్ కీపర్స్ వాళ్ళని అడిగాను. ఇంతకుముందు ఇక్కడ ఆ స్టెప్స్ కూడా లేవంట, ఈ రీసెంట్గానే ఈ స్టెప్స్ కూడా పెట్టారంట. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ మెయింటెనెన్స్, స్టెప్స్ లేకుండా స్టెప్స్ పెట్టారు. స్టెప్స్ మాత్రం చాలా చాలా ఉన్నాయి. నియర్లీ మనం గోల్కొండ ఫోర్ట్ ఎక్కుతాం కదా అట్లున్నాయి. కాకపోతే బై గాడ్స్ గ్రేస్ కొంచెం హైట్ తక్కువనే ఉన్నాయి, ఎక్కొచ్చు. ఇలా కోరల్స్ అలాంటివి కూడా షాపింగ్ చేయడానికి ఇక్కడ బాగానే ఉన్నాయి. గోడ అక్కడ గేట్ పక్కన కొన్ని కుర్చీలు పెట్టారు కూర్చొని కొంచెం సేపు రెస్ట్ తీసుకోవడానికి. సరే ఏముంది, ఇంత పైకి వచ్చిన తర్వాత అనుకుంటే ఏమీ లేదు. ఒక దగ్గర మాత్రం ఈ మంచి వ్యూ దొరికింది. ఇది వెకేటర్ బీచ్, అంటే చాలా బాగుండే వ్యూ మాత్రం. అయితే ఈ చపోరా ఫోర్ట్ కట్టినందుకు మెయిన్ ప్రామినెన్స్ ఏంటంటే ఇది వ్యూ ఇన్ ఆల్ డైరెక్షన్స్ అన్నమాట. అన్ని డైరెక్షన్స్ నుంచి వ్యూ కనిపిస్తుంది. ప్లస్ సైడ్స్కి చాలా స్టీప్ స్లోప్స్ ఉన్నాయి. అండ్ దట్ టు డిఫెన్స్కి చాలా యూజ్ వస్తుంది అని ఈ ఫోర్ట్ కట్టారంట. మెయిన్లీ కెనన్స్, బ్యారక్స్ ఇలాంటివన్నీ ప్లేస్ చేయడానికి కరెక్ట్గా మనకి వార్ టైంకి యూజ్ వస్తుందని ఇది కట్టారు. అందుకే మెయిన్ గేట్ కూడా చాలా చిన్నగా ఉంది. మీరు గమనిస్తే నేను చెప్పాను కదా అక్కడ కుర్చీలు ఉన్నాయి రెస్ట్ తీసుకోవచ్చు అని, అలా అనమాట. సో అది ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ చపోరా ఫోర్ట్. ఇది మెయిన్గా ఫేమస్ అయింది దిల్ చాహతా హై మూవీ తర్వాతనే. ఇది టూరిస్ట్ స్పాట్గా అట్రాక్షన్గా మారిందనమాట ఆ మూవీ తర్వాతనే చపోరా ఫోర్ట్ అనేది. ఇది కూడా పోర్చుగీస్ వాళ్ళే కట్టారు. అయితే నాకు ఇంకా గోవా ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంకా ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు మీకు చెప్పాలి అని నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఇంకా ఇట్లాంటి వీడియోస్ లైక్ స్ట్రీట్ షాపింగ్, ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడం, ఇంకా ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ అయినవి త్వరలో చూపిస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. మీరు నా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. బాయ్ బాయ్, టాడా.